कांग्रेस प्रभुत्व ఏర్పడీ నెల రోజులు కాక ముందే విమర్శలు చేయడం తగదని హితో పలికారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్. సీఎం మంత్రులు మెరుపు తీగల్లాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కేటీఆర్ హరీష్ రావు ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 100 రోజుల్లో గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని, ఎప్పుడు అమలు చేయాలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నేతలకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అభద్రతా భావం తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ లాంటి వారు ఓటమిని అనేది జీర్ణించుకోలేక ఇంకా మతి భ్రమించి మాట్లాడటం చూస్తే వాళ్ళ యొక్క స్థితిని పరిస్థితిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారన్న మాట బణం చేస్తున్నాం. అధికారం నుండి బయటపడగానే వాళ్ళు నీటి నుండి చేపలు బయటపడితే ఏ విధంగా అయితే తల్లడిల్లుతారో ఆ విధంగా తల్లడిల్లుతూ మాట్లాడుతున్నారు. కేటీఆర్ హరీష్